వెల్కమ్ టు ఫోకస్ ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నాయి చేరికలపై ఎక్కడా లేని ఆసక్తి ఏర్పడింది అధికార పక్షాన్ని ఢీకొట్టడానికి బీజేపీ కాంగ్రెస్ పార్టీలు మరింత బలోపేతం కావాలనుకుంటున్నాయి కొత్తగా బలాన్ని జోడించే నేతలెవరని పార్టీలు వెతుకుతున్నాయి దీంతో నేతలంతా ఏ పార్టీలోకి వెళ్తే ఫ్యూచర్ ఉంటుంది ఎక్కడ సరైన స్థానం దొరుకుతుందని చూస్తున్నారు సమయం లేదు మిత్రమా సరైన అడ్డా వెతుక్కోవాల్సిందే అనుకుంటున్నారు ఎన్నికల వేళ పొలిటికల్ ఈ గూటి పక్షి ఏ గుటికి చేరుతుంది పొంగులేటి జూపల్లి కాంగ్రెస్కేనా ఈటల రాజగోపాల్ కొండా చూపులు ఎటువైపు షెర్మిల తన దారి వెతుక్కుంటున్నారా ఎవరి ఎవరటు తెలంగాణలో ఎన్నికల సీజన్ వచ్చేసింది పార్టీలకు గెలుపు గుర్రాలు కావాలి నేతలకు భవిష్యత్తున్న పార్టీలు కావాలి అవకాశమిచ్చే వేదిక కావాలి ఈ లెక్కలు వేసుకుంటున్న నేతల్లో పెద్ద ఎత్తున కదలిక కనిపిస్తుంది అంతర్గత సమావేశాలు ముమ్మరంగా సాగుతున్నాయి ఓ టీంలా మారుతున్నారు ఎటు వెళ్లాలనే దానిపై తర్జన భర్జనలు పడుతున్నారు ప్రస్తుత రాజకీయాలను భవిష్యత్తు అంచనాలను బేరీజు వేసుకుంటూ వ్యూహరచన చేస్తున్నారు మరికొద్ది రోజుల్లోనే ఎవరెటు ఉండబోతున్నారో స్పష్టం కానుందే అధికార బీఆర్ఎస్ నుండి దూరం కావటానికి కారణాలేమైనా ఉమ్మడి లక్ష్యం ఒక్కటైన నేతలంతా కలుస్తున్నారు కలిసి పనిచేద్దామని డిసైడ్ అవుతున్నారు అప్పుడే టార్గెట్ రీచ్ అవుతామనేది వాళ్ల అంచనా ఈ పరిణామాలతో తెలంగాణ రాజకీయం ఆసక్తికరంగా మారింది ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ప్రజలకు మరింత దగ్గరయ్యే ప్రయత్నాల్లో ఉన్నాయి అదే సమయంలో కీలక నేతలను తమ వైపుకు గుంజుకునే ప్రయత్నాల్లో కాంగ్రెస్ బీజేపీ గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి దీంతో ఇద్దరు నేతల చుట్టూ రాజకీయం ఆసక్తికరంగా నడుస్తుంది పొంగులేటి జూపల్లి ఇప్పటికీ కూడా ఏ పార్టీ కండువా కప్పుకోబోతున్నారో క్లారిటీ రాలేదు బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన పొంగులేటి రెడ్డి జూపల్లి కృష్ణారావు ఓ దశలో బీజేపీలో చేరతారని చాలా రూమర్లు వినిపించాయి ఇంకేముంది చేరటమే తరువాయి అనే కామెంట్స్ కూడా వినిపించాయి కానీ కర్ణాటక ఎన్నికలకు ముందు తర్వాత అనేలా చేరికల రాజకీయం మారిపోయింది నిజానికి బీజేపీ చేరికల అధ్యక్షుడు ఈటల రాజేందర్ రంగంలోకి దిగి వాళ్ళిద్దరిని కమలంగూటికి తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు ఇద్దరితో పలుమార్లు భేటీ అయ్యి చర్చించారు ఈటలతో పాటు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందర్ రావు కూడా పొంగులేటి ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు బీజేపీలోకి రావాల్సిందిగా పొంగులేటిని జూపలిని ఆహ్వానించారు బీజేపీలోకి వస్తే మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుందంటూ కన్విన్స్ చేయడానికి ప్రయత్నించారు కానీ పొంగులేటి చూపలి మాత్రం ఇంకా ఎటూ తేల్చలేదు డిసైడ్ అయి దానిపై బహిరంగంగా స్పష్టత ఇవ్వలేదు ఈ ప్రభుత్వాన్ని దింపాలి అనే ఆలోచన ఆలోచన ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని దింపాలంటే ఏం చేయాలి వ్యతిరేక ఓటు చీలకుండా చూడాలి అందుకనే మా ఆలోచన నేనైనా నాతో పాటు కలిసి వచ్చేటువంటి వాళ్ళు మిగతా వాళ్ళు పొంగులేటి అయినా ఇంకోవరైనా ఈటలైనా ఎవరైనా అందరు కూడా అన్ని పాటలు ఉండడం మేము వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం ఈ ప్రభుత్వాన్ని దించాలి కాబట్టి నేను నాది అని అనుకోకుండా సమిష్టిగా వర్కౌట్ చేసి ఈ ప్రభుత్వాన్ని దింపితేనే తప్ప అమరవీరుల ఆకాంక్షలు నెరవేరవు ఈ పరిణామాల మధ్య పొంగులేటి జూపల్లి ఏ పార్టీలో చేరబోతున్నారన్న ఉత్కంఠకు బీజేపీ చేరికల కమిటీ ఇన్ఛార్జ్ ఈటల రాజేందర్ తెరదించేశారు ఇద్దరు నేతలు బీజేపీలో చేరడం కష్టమే అని ఈటెల రాజేందర్ తేల్చేశారు ఇప్పటి వరకు వారిని కాంగ్రెస్ పార్టీలో చేరకుండా ఆపగలిగానన్న ఈటెల బీజేపీలో చేరమంటే వాళ్లే తనకు రివర్స్ కౌన్సిలింగ్ ఇస్తున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు దీంతో వాళ్ళిద్దరి ప్రయాణం కాంగ్రెస్ తోనే అన్న సంకేతాలు గట్టిగానే వెళ్తున్నాయి ఈ ప్రభుత్వానికి అర్హత లేదు కాబట్టి దింపాలన్నప్పుడు అందరం కలిసి మాట్లాడుకుని కూర్చొని ఒక నిర్ణయానికి రావాలి అనేటువంటి చర్చలు చేస్తూ ఉన్నాం మమ్మల్ని బీజేపీ రమ్మన్నారు మేమేమంటున్నాం బీజేపీ కాంగ్రెస్ ఇంకోట కూడా క్వశ్చన్ కాదు అందరం కలిసి ఒకే వైపున ఉండాలి అందరం కలిసి ఒకే నిర్ణయం తీసుకోవాలి ఎట్లా ఏంటిది సాధ్యాసాధ్యాలపైన మాట్లాడే కార్యక్రమం చేస్తూ ఉన్నాం పార్టీ నుంచి సస్పెండ్ అయినప్పటి నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు జూపల్లి కృష్ణారావు ఏ పార్టీలో చేరతారన్న అంశం ఆసక్తికరంగా మారింది బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేయకముందు నుంచే రెబల్ గా మారిన పొంగులేటి కేసీఆర్ ప్రభుత్వంపై పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ హాట్ టాపిక్గా మారారు దీంతో ఆయన పార్టీ మారుతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి కానీ ఇప్పటికీ కూడా ఆయన ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు తన అనుచరులతో మాత్రం ఎప్పటికప్పుడు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ తన బలాన్ని బలకాన్ని ఎటూ పోకుండా కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పుడు లేటెస్ట్ గా పొంగులేటితో పాటు జూపల్లి కాంగ్రెస్లోకి వెళ్తున్నారని అందుకు అంతా సిద్ధమైందంటూ మరిన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి వాటికి తోడు కాంగ్రెస్ లోకి వెళ్లకుండా ఇన్ని రోజులు ఆపారంటూ ఈటల చేసిన వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయి అటు బిఆర్ఎస్ పై వ్యతిరేకతతో బయటకు వచ్చి బీజేపీలోకి వెళ్లకుండా ఉంటున్నారంటే వాళ్ళ దోస్తి హస్తంతోనే అన్న సంకేతాలు వస్తున్నాయి ఏమండి ప్రజాప్రతినిధులు నిద్ర పట్టట్లే మీకు ఏముంది అప్పుడు ఏముంది ముందుగా ముందుగా మళ్ళీ మీ కుట్రాలు కుతంత్రాలతో మళ్ళీ మీరు పదవులోకి రావాలనుకుంటున్నారు ప్రజలది కోరుకోట్లే ఓటర్లది కోరుకోట్లే మిమ్మల్ని ఇంటికి సాగ నంపటానికి ఉన్నారు తెలంగాణ బీజేపీలో చేరికల కమిటీకి కన్వీనర్గా ఉన్న ఈటల రాజేందర్ ఆ పార్టీలో కొత్త వారిని తీసుకొచ్చేందుకు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు అయితే కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు తర్వాత బీజేపీలో చేరికలు మరింత కష్టమయ్యాయి తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ బలం పుంజుకునే అవకాశాలు ఉండటంతో గతంలో బీజేపీ వైపు చూసిన వాళ్ళు కూడా ఇప్పుడు ఆ పార్టీలో చేరేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదనే చర్చ జరుగుతుంది అయితే ఈ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి కొట్టిపారేస్తున్నారు మేము ఇరవై ఐదు రాష్ట్రాలు గెలిచినాము ఒక రాష్ట్రం ఓడిపోయిన మాత్రం ఢీల్ పడుతున్నా కాంగ్రెస్ ఇరవై ఐదు రాష్ట్రాలు ఓడిపోయింది లేకపోతే ఇరవై రాష్ట్రాలు ఓడిపోయింది ఒక రాష్ట్రాలు గెలిచినంత మాత్రం కాంగ్రెస్ అట్లేం లేదు ఎవరూ చేరుతామని చెప్పలేదు చేరుతామని ఎవరు కూడా చేరడం కూడా ఆగలేదు కాబట్టి ఒక దిక్కు నాయకులం చేర్చుకుంటాము అదేవిధంగా ప్రజలను చేర్చుకుంటాము ఏ ఒక్కరూ చేరనంత మాత్రాన ఏదో నష్టం జరుగుతుంది అనుకోకూడదు ఇక కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత నిర్ణయం తీసుకుందామని ఆగిన పొంగులేటి జూపల్లి ఇప్పుడు బీజేపీ కంటే కాంగ్రెస్ బెటర్ అనే ఆలోచనకు వచ్చినట్లు కనిపిస్తుంది తాజాగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాటలను బట్టి చూస్తే ఇదే విషయం స్పష్టమవుతుంది ఇటు కాంగ్రెస్ పార్టీ తమ పార్టీ నుండి వెళ్లిన నేతలు ఇతర పార్టీల నుండి వచ్చే నేతలతో బలోపేతమై బీఆర్ఎస్ పై పోరుకు రెడీ అవ్వాలనే వ్యూహంలో ఉంది చేరికలుంటే మంచిదే పార్టీ బలోపేతమవుతుంది కానీ ఉన్న నేతలు కూడా జారిపోతే ఎలా ఇదే ఇప్పుడు తెలంగాణ బీజేపీ ముందున్న ప్రశ్న చేరికల కోసం గట్టిగా ప్రయత్నించి విఫలమైంది తెలంగాణ బీజేపీ అదే సమయంలో ఇతర పార్టీల నుండి వచ్చిన నేతలు కూడా ఇమడలేకపోతున్నారనే వాదనలున్నాయి ఇదే జరిగితే కొత్తగా బలమైన నేతలు రాకపోగా ఉన్న నేతలు కూడా చేజారే ప్రమాదంలో పడింది చేరికల సంగతి తర్వాత ఉన్న నేతలు కూడా చేజారుతున్నారా వస్తారనుకున్న పొంగులేటి చూపల్లి రారని తేలిపోతుంది బయటి నుండి వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈటల కొండా విశ్వేశ్వర రెడ్డి లాంటి నేతలైనా బీజేపీతో ఉంటారా అనే చర్చ ఒకటి నడుస్తుంది ఇప్పటికైతే నేతలు అలాంటిదేం లేదని చెప్పుకుంటున్నా భవిష్యత్తులో ఏమైనా జరగొచ్చంటున్నాయి రాజకీయ వర్గాలు కర్ణాటక ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్ తెలంగాణ రాజకీయాలపై పడినట్టు కనిపిస్తుంది కర్ణాటక ఎన్నికల తర్వాత చాలామంది నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకుంటారనుకున్నారు కానీ సీన్ రివర్స్ అయింది మొదట్లో మొగ్గు చూపిన ఒకరిద్దరు కూడా ఇప్పుడు వెనుకడుగు వేస్తే ఆల్రెడీ జాయిన్ అయిన నేతల్లో కూడా కన్ఫ్యూజన్ పెరిగిందనే ప్రచారం నడుస్తుంది బీజేపీ పుంజుకుంటుందని హస్తానికి హ్యాండ్ ఇచ్చిన నేతలు యూటన్ తీసుకోవాలనే ఆలోచనలో పడ్డారట మా బీజేపీ పార్టీలు ఎవరు చేరడు మా పని అయిపోయింది మా బిజెపి అంటే వాళ్ళకి అర్థమైంది బీజేపీ పార్టీని ఎవరు నేను చెప్తలేను బీజేపీ పార్టీకి చేరిల చేరికల కమిటీ అధ్యక్షుడే చేతులెత్తినట్టు ఎత్తినట్టు చెప్పిండి ఒక ఆయన ఆయన చెప్పేదంతా వేదాంతం చేసేదంతా రాద్ధాంతం కడుపులంతా ఇసం బీఆర్ఎస్ తో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆ తర్వాత కాంగ్రెస్ లో గత ఏడాది బీజేపీలో చేరారు అక్కడ కూడా పార్టీలో పరిణామాలపై ఉన్న అసంతృప్తిని మాత్రంగా వ్యక్తం చేశారు లిక్కర్ స్కామ్ లో కల్వకుంట్ల కవిత జైలుకెళ్లడం ఖాయమని అందరూ అనుకున్నారు కానీ కవిత అరెస్టు కాకపోవడంతో బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఏదో అవగాహన ఒప్పందం ఉందని ప్రజలు అనుకుంటున్నారని ఈ మధ్య కొండా విశ్వేశ్వర్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు కవితను అరెస్టు చేయలేకపోవడం వల్లే తెలంగాణలో బీజేపీ ఉధృతికి బ్రేకులు పడ్డాయని వ్యాఖ్యానించారు ఢిల్లీలో దోస్తీ చేస్తూ గల్లీలో కుస్తీలు చేస్తున్నారని ప్రజలు భావిస్తున్నారని అందుకే బీజేపీపై ప్రజల్లో నమ్మకం తగ్గుతుందని హాట్ కామెంట్స్ చేశారు ఎన్నికల సమయంలో ఇప్పుడున్న స్పీడ్ తమ పార్టీకి సరిపోదన్నారు చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది కదా ఆమెను జైలు వేస్తారో అరెస్ట్ చేస్తారో కానీ మొత్తం మా చేట్లు ఉండదు అది ఈడీ మాదేమో పొలిటికల్ పార్టీ ఆయే ఆమె అరెస్ట్ అయితే మా మీద నమ్మకం పెరుగుతుంది లేకుండా మా మీద దుష్ప్రచారం ఎందుకు స్లో ఎందుకు అవుతుందంటే మా మీద దుష్ప్రచారం ఉంది అని అంటే అరే ఇక్కడ కొట్లాడినట్టు చేస్తారని ఢిల్లీలో వీళ్ళకి ఏదో అరేంజ్మెంట్ ఉన్నది ఏదో అండర్స్టాండింగ్ ఉందని ప్రజల ఒక అపోహల కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీసుకొస్తున్నారు అది ప్రజలు నమ్మడం మొదలుపెట్టింది అందుకే ఇదైతే వేరియబుల్ ఫ్యాక్టర్ ఉందో ఏది యాంటీ ఇన్కంబెన్సీ మొత్తం మా దగ్గర ఉన్నది తాను బీజేపీని వీడి ఎక్కడికి వెళ్లడం లేదంటూనే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కొండా విశ్వేశ్వర్రెడ్డి తెలంగాణలో బీజేపీ దూకుడుకు బ్రేక్ పడిందని అందుకే జూపల్లి పొంగులేటితో పాటు ఇతర నేతలు తమ పార్టీలో చేరడం లేదనేది ఆయన వాదన ఈటల రాజేందర్ చాలా గట్టిగా పనిచేస్తున్నప్పటికీ జాయినింగ్ కమిటీ మాత్రం చాలా స్లో అయిందంటున్నారు కమిటీలో ఉన్న తాను ఈటల స్లో కాలేదని అయినా బీజేపీలో ఎవరూ జాయిన్ అయ్యేందుకు ముందుకు రావడం లేదంటున్నారు ఇక మునుగోడు ఎన్నికల ముందు కాంగ్రెస్ నుండి బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీలో అసంతృప్తిగా ఉన్నారనే వాదనలు వినిపిస్తున్నాయి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరి మునుగోడు ఎమ్మెల్యేగా రాజీనామా చేశారు బై ఎలక్షన్లో ఓడిపోయారు కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయం తర్వాత ఆయన మనసు మార్చుకోబోతున్నారనే వాదనలు పెరిగాయి మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే ఎలా ఉంటుందనే దానిపై తన అనుచరులతో చర్చిస్తున్నట్టు పొలిటికల్ సర్కిల్లో గాసిప్స్ వినిపిస్తున్నాయి ఈ చర్చల్లో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారని అయితే టీపీసీసీ చీఫ్ తనకు క్షమాపణలు చెప్పాలని కోరుకుంటున్నట్టు టాక్ కర్ణాటకలో కాంగ్రెస్ జయకేతనం తర్వాత బీజేపీ మరింత బలహీనంగా మారిందని తెలంగాణలో ఆ పార్టీ పుంజుకునే ప్రసక్తి లేదని రాజగోపాల్ తన అనుచరులతో అన్నారట ఈటల రాజేందర్ కు రాష్ట్ర బీజేపీ పగ్గాలు అప్పగించిన ఆరు నెలల్లోనే ఎన్నికలున్న నేపథ్యంలో గెలుపు సాధ్యం కాదనే అభిప్రాయంలో రాజగోపాల్ రెడ్డి ఉన్నారట జాతీయ స్థాయిలో ప్రధాని మోదీ గ్రాఫ్ కూడా పడిపోతుందని చెప్పుకొచ్చారనే వార్త వైరల్ అవుతుంది రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కూడా కాంగ్రెస్ ను వీడిన వాళ్లంతా మళ్లీ వస్తారని ఈ మధ్య కామెంట్ చేశారు అప్పటి నుంచి మీడియాలో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కూటికి రానున్నారనే వార్తలు పెరుగుతున్నాయి తెలంగాణ బీజేపీ బండి సంజయ్ ఈటల రాజేందర్ వర్గంగా విడిపోయిందని ఓ ప్రచారం జరుగుతుంది ఇటీవల జూపల్లి పొంగులేటితో ఈటల నేతృత్వంలోని బీజేపీ బృందం భేటీ సంగతి తనకు తెలియదని రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ మీడియా ముందే చెప్పారు దీంతో బీజేపీలో వర్గపోరు సాగుతుందని బయటపడింది అయితే రాష్ట్రానికి చెందిన కీలక నాయకులంతా ఈటలకు మద్దతుగా నిలిస్తే అధిష్టానం మాత్రం బండి సంజయ్ పైనే నమ్మకం పెట్టుకుంది సంజయ్ నేతృత్వంలోనే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తామని బీజేపీ అధిష్టానం ఇప్పటికే స్పష్టం చేసింది ఈ పరిణామాల మధ్య ఈటలు కూడా పార్టీ మారతారనే చర్చ కూడా ముమ్మరంగా నడుస్తుంది జూపల్లి పొంగులేటి ఇద్దరిని బీజేపీలోకి చేర్చడానికి ప్రయత్నించి విఫలమైన ఈటల తనకే రివర్స్ కౌన్సిలింగ్ ఇస్తున్నారని స్వయంగా తెలిపారు దీంతో ఈటల రాజేందర్ పార్టీ మార్పుపై ప్రచారం మొదలైంది గతంలో బీఆర్ఎస్ లో పనిచేసిన తోటి నాయకులు జూపల్లి పొంగులేటి బాటలోనే ఈటల కూడా నడిచే అవకాశాలున్నాయని ఈ ముగ్గురు కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ ప్రచారం గట్టిగానే వినిపిస్తుంది ఇద్దరు నేతలు ఈటలను చాలా ప్రభావితం చేశారని అందువల్లే ఆయన రివర్స్ కౌన్సిలింగ్ వ్యాఖ్యలు చేశారంటున్నారు అటు బీజేపీ కూడా ఆయనకు అంత ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో అసంతృప్తిగా ఉన్న ఈటల పార్టీ మారతారంటూ ప్రచారం చోరందుకుంది అయితే ఎన్నికల ఏడాదిలో ఇలాంటి కామెంట్లు సాధారణమే అని కొట్టిపారేశారు తీసుకుంటే ఎట్లా తీసుకోవాలి ఏం చేయాలనేది అవన్నీ వాళ్ళు చేస్తే తప్ప ఈ పేపర్లో వచ్చినట్టుగానో గుసగుసలు జరిగినట్టుగానో ఈయన మారుతాడు ఆయన మాత్రమే బట్టి తప్పు కొన్ని యూట్యూబ్ ఛానళ్ళలో సోషల్ మీడియాలో అంటే దానికి ఆస్కారం లేదు ఇంతకుముందు మనం ఏమనుకునే అంటే ఇంతకుముందు అంటే నిప్పు లేనిదే పొగొస్తుందా అని కొంచెం అంత ఉంటే ఎక్కువ రాయచ్చు అని అనుకుంటారు జనరల్గా కానీ ఇక్కడ మనం చూసినా ఒకటి ఏదో మా ప్రెసిడెంట్ గారికి నాకు మొత్తం గొడవైనట్టుగా మొత్తం పేపర్ ఇస్ చేసుకున్నట్టుగా సెల్ ఫోన్ ఇస్ చేసుకున్నట్టుగా అరుచుకున్నట్టుగా రాసిండు అసలు ఉంటుంది అట్లా ఈటల రాయందర్ అనే వ్యక్తి ఈటల రాయందర్ అనే వ్యక్తి అక్కడ దాకా ఉంటాడా ఇక టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇతర పార్టీలోని నాయకులను ఇప్పటికే కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా అందరం ఒకే పార్టీలో ఉంటూ బీఆర్ఎస్ ను ఓడిద్దామని రేవంత్ సూచిస్తున్నారు పార్టీలో చేరే నాయకులను కలుపుకొని పోతామని వారికి సముచిత స్థానం కల్పిస్తామని చెప్తున్నారు అవసరమైతే తాను ఒక అడుగు వెనక్కి తగ్గటానికైనా రెడీ అంటున్నారు కాబట్టి రేపు జరగబోయే కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణ జరగాలి అని నేను చెప్పిన ఆ మాటను మళ్ళీ పునరుద్ఘాటిస్తున్నా కొంతమంది నాయకుల అపోహల వల్ల క్షణికావేశం వల్ల భారతీయ జనతా పార్టీలో చేరినరు అక్కడ చేరిన తర్వాత బీజేపీ తత్వం వాళ్ళకు బోధపడ్డది ఇప్పుడు సిద్ధాంతం బయటకు వచ్చింది ఇంకా మీరు శసబిశలకు లోను కాకుండా భారతీయ జనతా పార్టీ అసలు రంగు బయటపడ్డది ముకోట అంటే ముసుగు తొలగిపోయింది ఇంకా మీరు భారతీయ జనతా పార్టీ ఏదో బీఆర్ఎస్ను చేస్తుంది బీఆర్ఎస్ను ఏదో చేస్తే బీజేపీ అధికారంలోకి వస్తుందని భ్రమల నుంచి బయటికి రాండి మరో ఐదారు నెలల్లో ఎన్నికలు రానున్న తరుణంలో తొందరలోనే ఎవరెటు ఉండబోతున్నారనే అంశంపై క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కషేర్మిళ వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు పాదయాత్రలో నిరసన దీక్షలతో నిరంతరం వార్తల్లో ఉంటున్నారు ఎన్నికల సీజన్లో ఆమె ఏమిటనే ఆసక్తి కొనసాగుతోంది సింగిల్గా పోటీ చేస్తారా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటారా ఏకంగా పక్క రాష్ట్రానికే షిఫ్ట్ అవుతారా ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తేలాల్సి ఉంది కాంగ్రెస్ వైఎస్ఆర్టీపీ మధ్య పొత్తు పడుస్తుందా కాంగ్రెస్ లో తన పార్టీని షర్మిలా విలీనం చేస్తారా ఏపీలో కాంగ్రెస్ అభ్యర్థిగా తెరపైకి షర్మిలా పాదయాత్రతో ఇప్పటికే తెలంగాణ ప్రజల్లోకి వెళ్లిన వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ప్రస్తుతం అనుసరిస్తున్న వ్యూహాలు చూస్తుంటే కాంగ్రెస్ వైపు దృష్టి సారించినట్లు కనిపిస్తుంది అయితే తెలంగాణ గడ్డపై నుంచి కాకుండా కర్ణాటక గడ్డపై నుంచి నరుక్కొచ్చే యత్నాలు చేస్తున్నట్లు స్పష్టమవుతుంది కేపీసీసీ అధ్యక్షుడు కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ను షర్మిల కలిసి అభినందనలు తెలపడంతో కాంగ్రెస్ వైఎస్ఆర్టీపీ పొత్తు పడుస్తుందనే చర్చకు తెరలేచింది పైకి మర్యాదపూర్వక భేటీ అని వైఎస్ఆర్టీపీ వర్గాలు చెబుతున్నాయి కానీ డీకే శివకుమార్తో అరగంటసేపు చర్చించడంతో రాజకీయ కోరం ఉందనే వాదనకు బలం చేకూరుతుంది వైఎస్సార్టీపీ కాంగ్రెస్ మధ్య పొత్తు కోసం డీకే శివకుమార్ మధ్యవర్తిత్వం వహిస్తారని ప్రచారం జరుగుతుంది అయితే ఈ మొత్తం వ్యవహారం హైకమాండ్ దృష్టిలో ఉందని టీపీసీసీ నేతలు చెబుతున్నారు వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారని ప్రచారం జరుగుతుంది కానీ దీనిపై షర్మిల స్పందించినా స్పష్టత ఇవ్వలేదు డీకే శివకుమార్తో జరిపిన చర్చల్లో తెలంగాణతో పాటు ఏపీ రాజకీయాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది తెలంగాణలో కంటే ఏపీ రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తే పార్టీ బలోపేతానికి ఉపయోగపడుతుందని డీకే శివకుమార్ ప్రతిపాదన పెట్టినట్లు కూడా తెలుస్తుంది ఇటు తెలంగాణలో టీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఏమాత్రం ఇష్టం లేదు షర్మిల ఏపీ వెళ్లి రాజకీయాలు చేసుకోవాలని రేవంత్ వ్యాఖ్యానించారు దీంతో సోనియా గాంధీ ఇటలీకి వెళ్లి రాజకీయాలు చేసుకోవాలా అని షర్మిల ప్రతిస్పందించారు ఈ పరిస్థితిలో పొత్తు పెట్టుకోవాలంటే ముందు కాంగ్రెస్ ప్రజలకు సమాధానం చెప్పాలంటున్నారు షర్మిల మీరు పొత్తు గురించి అడుగుతున్నారు ఇది ఎలక్షన్ ఎారు ఆరు నెలలే ఉంది అన్ని పార్టీలు అన్ని పార్టీలతో మాట్లాడుకుంటాయి ఎవరో ఒకరు ఎవరితో ఒకరితోనో పొత్తు పెట్టుకుంటారు కానీ పొత్తు చెప్తా పొత్తులు అన్నది పొత్తులు అన్నది పొత్తులు అన్నది రేపటి అంశం కానీ ఈరోజు ఈ రోజు పొత్తులు కోరుతున్న పార్టీలు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది తెలంగాణ ప్రజలకు టీ కాంగ్రెస్ నేతల అభ్యంతరాలు ఎలా ఉన్నా ఎన్నికల విలా కాంగ్రెస్ వైఎస్ఆర్ వైఎస్ఆర్టీపీ మధ్య పొత్తు పొడిచేనా లేకపోతే వైఎస్ఆర్ టీపీని లో విలీనం చేస్తారా తెలంగాణను బదిలి ఏపీ రాజకీయాల్లో షర్మిలా యాక్టివ్ అవుతారా అనేది తేలాల్సి ఉంటుంది ఇదివల్టీ ఫోకస్ నమస్తే